పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులకు డిమాండ్ పెరిగిందని ఆర్టీసీ ఆర్ఎంఓ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోవిడ్ నేపథ్యంలో గతంలో మే 5న బస్సులను నిలిపివేయడం జరిగిందన్నారు. పాఠశాలలు కళాశాలలు నడవడంతో విద్యార్థులు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు. జిల్లాలో 290 అద్దె బస్సులున్నాయని, నో మాస్క్ నో ఎంట్రీ అమలు చేస్తున్నామన్నారు. సురక్షితంగా ప్రయాణించేందుకు శానిటేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. సో ఈ రోజు నుంచి కృష్ణా జిల్లాలో హైర్ బస్సులు మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిన సందర్భంలో స్టూడెంట్స్ నుంచి విలేజెస్ నుంచి మనకి డిమాండ్ ఉండడం వల్ల పల్లె వెలుగు బస్సులు, సిటీ బస్సులు కూడా ముఖ్యంగా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. అంటే గ్రాడ్యువల్గా 10 రోజుల్లో మొత్తం అన్ని అద్దె బస్సులు, జిల్లాలో ఉండేటువంటి 290 బస్సులు కూడా లైన్లోకి వస్తాయండి. సేఫ్గా ట్రావెల్ చేయడానికి ఈ కోవిడ్ ఎఫెక్ట్ కాకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు, అంటే శానిటైజేషన్ కానీ, నో మాస్క్ నో ఎంట్రీ కానీ, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇది విద్యార్థులు అలాగే ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఎన్ని బస్సులు దొరికి సుమారు 290 బస్సులు ఈరోజు 80 నుంచి 100 బస్సుల దాకా ఈరోజు మధ్యాహ్నం దాకా స్టార్ట్ అయినాయండి. మిగిలినవన్నీ కూడా గ్రాడ్యువల్గా 1-2 రోజులు అధికంగా బస్సులు రోడ్డు మీద వస్తాయి. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు మా దగ్గర 120 బస్సులు ఉన్నాయి. వీటిని ప్రజల వాళ్ళు అడుగుతున్న దాని దృష్ట్యా మనం ప్రవేశపెట్టడం జరుగుతుందండి.